ప్రస్తుతం మనం మరొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా చాలా హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే స్టేట్స్ మనవి. సో మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి దేశవ్యాప్తంగా అంటే మనకున్న విద్యా సంస్థల ప్రతిష్ట, పేరు ప్రతిష్ట. ఎక్కడెక్కడి నుంచో మనకు ఇక్కడికి వచ్చి మన దగ్గర నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి ఒక ఉన్నతమైన విద్యా వ్యవస్థ మనకు ఉంది. ఇప్పుడు ఇది సంక్షోభంలోకి వెళుతుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. సో ఇంజనీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 2019 నాటికి ఉన్న ఫీజు స్థాయిలో 30% కోత విధించి ఇంజనీరింగ్ కళాశాలలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు మన అన్న జగనన్న. సో ఇది చాలా చాలా దయనీయమైన పరిస్థితి. సో కొన్ని కళాశాలల మీద ఉన్న కక్షతోనో మరి ఏ కారణంతోనో ఆయన లేదా ప్రభుత్వం మీద ఎలాగూ మొయలేము ఈ భారాన్ని మనం అని వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టిన స్కీమ్నే ఆయన పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని 30% కట్ చేస్తూ ఉంటున్నారు. ఇదే జరిగితే కళాశాలలు ఇప్పటికే అవి కొన్ని కళాశాలలు నష్టాల్లో కొనసాగుతున్నాయి, కొన్ని ఏమో నో లాస్ నో ప్రాఫిట్ పద్ధతిలో కొనసాగుతున్నాయి, ఏవో అతి కొద్ది సంస్థలు మాత్రమే ప్రాఫిట్స్లో ఉన్నాయి. సో అటువంటి సంస్థల పరిస్థితిని మరింత దయనీయమైన స్థితిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. సో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఇప్పుడు నేరుగా కాలేజీకి కాకుండా ఈ తల్లిదండ్రుల అకౌంట్స్కి, తల్లుల అకౌంట్స్ ప్రత్యేకించి తల్లులకు పంపిస్తూ ఉంటున్నారు. ఒక విధంగా ఇది ఓట్ బ్యాంక్ రాజకీయమే, ఎందుకంటే వాళ్ళకే డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కళాశాలకు పే చేయాలి. ఈ మధ్యలో ఎవరైనా క్రమశిక్షణ తప్పి చెల్లించకపోతున్నాం ఇలాంటివి జరిగితే కళాశాల పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. అఫ్కోర్స్ ఏ తల్లిదండ్రులు అటువంటి పని చేయరు, పిల్లల కోసం వచ్చిన అమౌంట్ని కాలేజీలకు ఇస్తారు. కాకపోతే అందులో జరిగే డిలేసు ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందుల్లోకి నెడతాయి కాలేజెస్ని. కాబట్టి ఎప్పటికైనా తమ నిర్ణయాన్ని ఆయన ఉపసంహరించుకుంటారని, కాలేజెస్ని సేవ్ చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే చాలా అంశాల్లో కోర్టు ముట్టకాయలు వేస్తే తప్ప వాళ్ళు కరెక్టివ్ డెసిషన్స్ తీసుకోవడం లేదు. సో ఎస్పెషల్లీ ఇది చాలా చాలా క్రిటికల్ ఏరియా విద్యా వ్యవస్థ అనేది. ఇంకా ఏ వ్యవస్థ జోలికైనా వెళ్ళొచ్చు, బట్ విద్యా వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తే మాత్రం క్షమించడానికి నేరం అవుతుంది అది. సో వి రిక్వెస్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే అక్కడ 280 కళాశాలలు ఉన్నాయి, ప్రతి ఏటా సుమారుగా 100,000 80,000 పైగా స్టూడెంట్స్ ఈ కాలేజీలో చేరి తమ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంటారు.